హాయ్, వెల్కమ్ టు నెంబర్ వన్ సెకండ్ హ్యాండ్ గ్యారేజ్. ఈరోజు మీ ముందుకు అమృత టైర్ రీటైర్స్ గురించి, ఈ యొక్క షాప్ గురించి, మనకు అన్ని విధాలుగా తక్కువ ధర లోపల రీబటన్ టైర్లు కానీ, బటన్ టైర్లు కానీ, లేకపోతే సర్వీస్ టైర్లు కానీ, ఈ విధంగా ప్రతి ఒక్క టైర్లు మనకు దొరికే విధంగా ఈ షాప్ ఉన్నది. సో ఈ షాప్ అడ్రస్ వచ్చేసి కరీంనగర్లోని రాజీవ్ ఆటో నగర్లో ఉన్నది. సో మనకు ఈ యొక్క టైర్లు ఉన్నది, అచ్చు యంత్రాలు ఏ విధంగా ఉంటుంది, మిషన్ లోపల ఏ విధంగా తయారవుతుంది, కూలింగ్ టైర్లు కానీ, హీటీ టైర్లు కానీ, అవి ఏ విధంగా తయారవుతాయి, వాటి యొక్క అచ్చులు యంత్రాలు ఏ విధంగా ఉంటాయి, మిషన్ ఏ విధంగా పనిచేస్తుంది అన్నది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇందులో పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి ఈ యొక్క మిషనరీ గురించి కానీ, టైర్ల గురించి కానీ పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ షాప్లో ఉన్నటువంటి ఫోర్మెన్ ఒకసారి కలిసి మాట్లాడదాం, ఒకసారి దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ షాప్లో కూడా టైర్లు రీటైల్ ఎట్లయితుందో ఒకసారి మంచి విధానం తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అండి. ఈ యొక్క టైర్లు రీటైర్లు చేయడం కానీ, రీబటన్ చేయడం కానీ మీరు చేస్తారా? మేము టైర్లు రీబటన్ ఇలా ఉన్న టైర్ను ఇలా చెక్ చేసి దీన్ని బెల్ట్ పెట్టి రీబటన్ చేస్తామంటాం. అది మిషన్ వచ్చేసి చెక్ చేసి మిషన్. ఇది ట్రాక్టర్ డై. పెద్ద టైర్లు మొత్తం అన్ని రకాలు వస్తాయి, 13, 16, 12 ట్రాక్టర్ చిన్న టైర్లు అందులో వచ్చేస్తాయి. అది మాకు అనుసరించి స్టీమ్ నుంచి అందులో గుట్కా వేయడం వల్ల అందులో నుంచి స్టీమ్ ద్వారా ఈ మిషన్లు హీట్ అవుతాయి. హీట్ అయినాక రబ్బర్ కరిగి డిజైన్ వచ్చేస్తాయి. ట్రాక్టర్ టైర్ డిజైన్ వచ్చేసి మీకు ఆ ట్రాక్టర్ టైర్ కూడా నేను బయట చూపిస్తాను. ఈ రబ్బర్ వచ్చేసి పచ్చి రబ్బర్ ఇలా ఉంటుందండి. అయితే దీనిలో కూడా క్వాలిటీ ఉంటుంది, మామూలు రబ్బర్ కూడా ఉంటుందండి. ఇందులో మీకు కస్టమర్ రేట్ని బట్టి రబ్బర్ ఇవ్వగలుగుతాం. ఓకే, దీనిలో కూడా రెండు రకాలు ఉంటాయి, కూలింగ్ అని ఒకటి ఉంటాయి కదా. అంటే ఇది వచ్చేసి ఇందులో లారీ టైర్లు, బస్ టైర్లు మొత్తం కూలింగ్ చేయబడుతుంది. చేసి మేము మిషనరీ మీద తయారు చేసి మళ్ళీ ఇందులో వేసినాక 2 గంటల తర్వాత దాన్ని బయటకు తీస్తే అది రీబటన్ టైర్ సక్సెస్ అయిపోతుంది. దీనికి తేడా ఏంటిది? ఇప్పుడు కూలింగ్ లోపల కూలింగ్ అని ఇంకోటి విధానం, కూలింగ్ అంటే అందులో వచ్చేసి స్టీమ్ సరం టైర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హీట్ కానీ కూలింగ్ లా తిరుగుతూ ఉంటుంది అండి. దాని కూల్ మిషన్ అంటుంది. ఓకే, అది వచ్చేసి గరం, ఏది ముట్టుకున్నా గరమే ఉంటుంది. అది గరం మిషన్ అంటుంది. కూలింగ్ గరానికి తేడా అది. ఓకే, ఇది రోలర్ మిషన్. ఇక్కడ ప్రతి టైరు క్షుణ్ణంగా చెక్ చేసి రోలింగ్ చేసి మనిషికి ఆట ఎలానో ఇక్కడ టైర్ తయారు చేయడం కూడా అలాంటిది. ఓకే, ఈ అడ్రస్ చెప్పండి. ఇది రాజీవ్ ఆటో నగర్, కరీంనగర్ వచ్చేసి ఈ ఏరియాలో మైక్రో షోరూమ్ దగ్గర అమృత టైర్స్ అంటే ఎవరైనా చెప్పగలుగుతారు. ఇదంతా ఇండస్ట్రీ ఏరియా, ప్రతిదీ హార్వెస్టర్ కానీ, ట్రాక్టర్లది కానీ, జేసీబీలది కానీ, అన్ని రకాల సామాన్ కూడా ఇక్కడనే దొరుకుతాయి. ఎదురుగా డిస్పోజల్ షాపు. ఇది వచ్చేసి మన ట్రాక్టర్ తయారు చేసింది. ఇంతకుముందు మీకు మిషనరీ చూపించాను చూడండి, అందులో తయారైన టైర్లు ఇవి పెద్దవి చిన్నవి అండి. ఇలా తయారైతే ట్రాక్టర్ పూర్తిగా అరిగిపోయిన తర్వాత కస్టమర్కు మేము చేసే సర్వీస్ ఇది.